లక్ష్మి కాఫీ పంపించు. ఎవరే అమ్మాయి? ఏమైంది రాణి? చేయి జారింది, మన్నించండి అమ్మా. పర్వాలేదులే, పాపం మిమ్మల్ని చూసి కంగారు పడినట్టుంది. ఈ అమ్మాయిని కొత్తగా పనిలో పెట్టుకున్నావా? మీకు పని చెప్పాలనే చేరదీశాను. నాకా? ఏమిటిది? ఈ అమ్మాయిని భర్త విడిచిపెట్టి వెళ్ళిపోయాట. వీళ్ళకి అన్యాయం చేసి ఈ ఊళ్ళోనే ఎవరో డబ్బున్న అమ్మాయితో కులుపుతున్నట్ట. ఆ మోసగాన్ని మీరు వెతికి తీసుకురావాలి. తీసుకొస్తే జన్మలో మర్చిపోనట్లుగా చీవాట్లు పెడతాను, మగజాతికంతా బుద్ధొచ్చేట్టు చేస్తాను. కాదు, ఎవడో ఒకడు తప్పు చేస్తే మగజాతిని అంతటినీ తిట్టడం అన్యాయం. అన్యాయమా? మీ మగవాళ్ళకి న్యాయం ఎక్కడిది? దుష్యంతుడు శకుంతలు ఏం చేశాడు? పెళ్లి చేసుకుని బిడ్డంతని వదిలేదు. ఆయన మాత్రం ఏం చేస్తాడు పాపం? దుష్యంతుడు శాపగ్రస్తుడు, అందుచేతే అలా జరగవలసి వచ్చింది. అలాగే ఈ అమ్మాయి భర్తకు కూడా ఏదో కారణం ఉండి ఉంటుంది. అది కనుక్కుని ఆ తర్వాత తీర్పు చెప్పడం మంచిది. సరే, మీరు ఆ దుష్యంతుడిని వెతికి తీసుకురండి, కనుక్కోవాల్సిందంతా నేను కనుక్కుంటాను. చెప్తాం, ఇప్పుడే వెళ్ళి తీసుకురావాలా? ఈ పూటకు నాకేమైనా సెలవు ఇప్పిస్తా. స్వామి, ఏమిటి విచిత్రం? మనిషి మారారా? మనసు మారిందా? లేక తెలిసే నాటకం ఆడుతున్నారా? అసలు మారేనా కాదా? ఏమిటో అంతా అయోమయంగా ఉంది. మీ నాన్నగారు కాదు. నాన్నేనమ్మా, కాదంటావేంటమ్మా? లేదు బాబు, వారు మీ నాన్నగారు లాగానే ఉండే బాబుగారు. చూడు బాబు, ఇంకెప్పుడు వారిని నాన్నగారు అని పిలవకూడదు, బాబుగారు అని పిలువు. సరేనా? బాబాయ్యా, పుట్టు తీసుకురా. గడిచువాడివే. నీ పేరేమిటి? బాబు. నా పేరేమిటో తెలుసా? తెలుసు. ఏమిటి? బాబుగారు. ఎవరు చెప్పారు? మా అమ్మ చెప్పింది. మీ నాన్న పేరేమిటి? నాన్న. ఎలా ఉంటాడు మీ నాన్న? నీలాగే ఉంటాడు. రామ్మాయిరా, పర్వాలేదురా. వీడు మీ అబ్బాయా? అవునండి. చాలా గట్టివాడు. ఇంత చక్కటి బిడ్డని, నీలాంటి భార్యని విడిచిపెట్టి మీ ఆయన ఏం బాగుందామని వెళ్ళిపోయాడు. నాకేం అర్థం కావడం లేదు. అతని పేరేమిటి? సందేహించు, చెప్పు. మీరు? నేను? మీరు తప్పుగా అనుకోనంటే ఒక మాట అడుగుతాను. అడుగు. మీరు ఎప్పుడైనా రామాపురంలో ఉన్నారా? లేదే. ఎప్పుడు లేరా? లేదు. ఈ ఊళ్ళోనే పుట్టాను, పెరిగాను, చదువుకున్నా. నేను ఎప్పుడూ ఈ ఊరి పొలిమేరలు కూడా దాటలేదు. మీరెప్పుడైనా ఏ అమ్మాయినైనా ప్రేమించారా? అరుణ్ నీతో చెప్పలేదా? అరుణ నేను మనసారా ప్రేమించుకున్నా. రేపు మాపో పెళ్లి కూడా చేసుకోబోతున్నా. ఇంకా రెడీ కాలేదా? సినిమా టైం అవుతోంది. ఓ, నేను ఎప్పుడూ రెడీ. కానీ అరుణ, ఈ బాబును చూస్తుంటే సినిమా గినిమా మానేసి కొంచెం ఆడుకోవాలనిపిస్తుంది. మీకు అలాగే ఉందా? ఏ అనుబంధం లేని మీకే ఇలా అనిపిస్తుంటే ఆ తండ్రికి మీరు వదిలిపెట్టి వెళ్ళడానికి ఎలా మనసు వచ్చిందో. నువ్వు రారా బాబు, సినిమాకు వెళ్దాం. వీడెందుకు లేమ్మా, మీరు వెళ్ళండి. సరేలే, ఇల్లు జాగ్రత్తగా చూసుకో. కమా. ఆయన కార్యమో ఆయన ఇలా మాట్లాడు.